హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడుతున్న నైరుతి ఋతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీగా కురవున్నటువంటి వర్షాలు, వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా కనుక మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గుజరాత్, మహారాష్ట్ర మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలోని పశ్చిమ తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా మధ్యాహ్నంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు సాయంత్రానికి. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు సాయంత్రానికి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు దక్షిణ తెలంగాణ, మధ్యాంధ్ర, అలాగే రాయలసీమలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం సాధారణంగా ఋతుపవనాలు ఆగస్టు నెల నాటికల్లా కూడా మనకి ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు విస్తరిస్తాయి. కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే బలపడడం వల్ల మనకి ఉత్తరాఖ్యంగా మధ్యాహ్నంలోని గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఇక ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, రాజన్న, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా మాత్రమే చిరుజల్లులు కురుస్తాయి. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం వర్షపాతం చాలా తక్కువగా ఉండనుంది రానున్న 3 రోజులు. అత్యధిక వర్షపాతం రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో కురుస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 3-4 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. నెల్లూరులోని కావలి ప్రాంతానికి దక్షిణంగా కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి ఉరుములు, మెరుపులతో కూడిన, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.